ఇటువంటి విద్యా సంవత్సరానికి 23-24 విద్యా సంవత్సరానికి 8,20,000 మంది పిల్లలు డ్రాప్అవుట్స్ అయిపోయారు. ప్రభుత్వం ఎందుకు ఇంత విపరీతంగా డ్రాప్అవుట్స్ అయ్యారనే దాని మీద ఎక్కడా వివరణ ఇవ్వలేదు. ఎందుకు అయ్యారు? నాడు నేడుతు స్కూల్కి రంగులేశారు, బల్లలు ఇచ్చారు, మేము అది చేసాము ఇది చేసామని చెప్తున్నారు, హాస్టల్స్ ఇంప్రూవ్ చేసామన్నారు, కొంతమంది మినిస్టర్లు ఎమ్మెల్యేలు హాస్టల్స్కి వెళ్ళి చూస్తున్నారు. హాస్టల్స్ పరిస్థితి ఎంత మాట్లాడుకుంటే తక్కువ మాట్లాడితే అంత మంచిది, అంత దారుణంగా ఉంది. 100 మంది 150 మంది ఉన్న పిల్లల హాస్టల్లో ఇవాళ కనీసం 50 మంది కూడా వచ్చి జాయిన్ కావట్ల. ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులు. హాస్టల్స్ విషయం పక్కన పెడితే స్కూల్స్లో 800,000 మంది 2 సంవత్సరాల్లో డ్రాప్అవుట్లు అయ్యారంటే ఏంటి కారణం? ఒకటి, నువ్వు మొత్తం ఇంగ్లీష్ మీడియం పెట్టి రుద్ది, దాని మీద సరైన బోధన లేకపోవడం. 2, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది అర్ధంతరంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం, దానివల్ల స్కూళ్ళు అక్కడే ఉన్నా క్లాసులు దూరం అయినాయి. 3వ క్లాస్ వరకు ప్రైమరీ, 3 నుంచి 10th ఒక లెవెలు, ఇంటర్మీడియట్ ఒక లెవెలు. అంటే 3వ క్లాస్ చదువుతున్నారంటే పిల్లలకి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉంటాయి. 7 సంవత్సరాలు 8 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలు, 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉన్న స్కూల్కి చదువుకున్న పిల్లలు 4వ ప్రమోట్ అవ్వగానే వాడు ఎక్కడో 5 కిలోమీటర్ దూరంలో ఉన్న హై స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి. అందుకని ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు? అక్కడ మానిపించేసి దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం ఏం సాధించిందా అంటే, ఏమి వాళ్ళ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. 2వది, ఆంగ్లం అంటే ఇంగ్లీష్ మీడియం పెట్టేశాం, పుస్తకాలు ఇచ్చేసాం, చదువు చెప్పండి అంటున్నారు. ఎవరు చెప్పాలి చదువు? టీచర్స్ చెప్పాలా? టీచర్లందరూ ఇంగ్లీష్ మీడియానికి ట్రైనింగ్ అయి ఉన్నారా? లేరు. అసలు ఇంగ్లీష్ మీడియమే జగన్కి ఇంత మోజు ఎందుకు మాకు అర్థం కావట్లా. 2017లో శాంపుల్గా ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం మున్సిపల్ స్కూల్స్లో, అది కూడా 8th క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం అమలు చేద్దామన్నప్పుడు ఈయన పత్రిక సాక్షి పెద్ద ఆర్టికల్ రాసింది, అసలు విద్యావ్యవస్థ పోతుంది, నాశనం అయిపోతుంది ఇంగ్లీష్ మీడియం వలన, చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు, ఎలా అర్థం చేసుకుంటారు పిల్లలు 7వ తారీఖు దాకా తెలుగులో చదివి అని చెప్పి చాలా. అది ఏ స్టేజ్ వరకు వెళ్ళిందంటే 70% మంది పిల్లలు మున్సిపల్ స్కూల్స్ నుంచి వెళ్ళిపోయారని చెప్పి సాక్షి పత్రిక తప్పుడు ప్రచారం చేసింది. మరి ఇవాళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ విద్యావేత్త లేకపోతే ఏ విద్యారంగంలో ఉన్న మేధావుల్ని సంప్రదించకుండా ఏదో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లాగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేయలేదు, కేవలం ఆంధ్రప్రదేశ్లోనే. ఎందుకు చేశారంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. మరి దానివలన స్కూళ్ళు అక్కడే ఉన్నా క్లాసులు దూరం అయ్యేటప్పటికి మళ్ళీ వాళ్ళ 21-22 విద్యా సంవత్సరం కంటే 23-24 విద్యా సంవత్సరంలో 8,00,000 మంది డ్రాప్ అవ్వటం, ఇంగ్లీష్ మీడియం వలన చెప్పే టీచర్లకు సరైన ట్రైనింగ్ లేకపోవటం, పిల్లలకు కూడా ఆ విధానంలో పూర్తిగా వాళ్ళ పరిపక్వత లేకపోవడం వలన డ్రాప్అవుట్స్ పెరిగినాయి.